స్నేహం కోసం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. నమ్మి స్నేహం చేసినందుకు ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. నిజమైన స్నేహితుడు ప్రతిక్షణం నీతో మాట్లాడకపోవచ్చు, నిన్ను చూడకపోవచ్చు, కానీ ప్రతిక్షణం నీకోసమే ఆలోచిస్తూ ఉంటాడు. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే నీవు పొందే వాటి యొక్క విలువ నీకు తెలియాలి కాబట్టి. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు అనుకోము, తెలుసుకోము? డబ్బు అనే చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. నీ మనసు మంచిదైతే నీ గుణం, నీ వ్యక్తిగత అని తెలుస్తుంది. నీ మంచితనం మానవత్వానికి ఊపిరి పోస్తుంది. ఎవరూ నీ వెంట లేని సమయంలో నిన్ను వెన్నంటి ఉన్నవారిని నీ ఊపిరి ఉన్నంత వరకు మరువకు.